బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి జీ గారు, స్వర్ణమాల పత్రి గారు, శాంతి యోధులు రామలక్ష్మణ్ గారు, మరి గౌరవనీయులైన కలెక్టర్ గారు, శైలజా రామయ్య గారు, శ్రేయాన్స్, చంద్ర, వాణి, కృష్ణమోహన్, సౌమ్య, మా తల్లిదండ్రులు, రాధమ్మ గారు, ఎన్నో ఎన్నో ప్రదేశాల నుంచి విచ్చేసిన మా ఆత్మ నేస్తాలు, మా ధ్యాన కుటుంబం, మీరంతా కూడా ధ్యాన కుటుంబం. ఎన్నో గ్రామాల నుంచి వచ్చిన మా గ్రామ మైత్రేయులు, ఈరోజు మాకు ఇది పెద్ద పండుగ అండి. స్వర్ణమాల పత్రిజీ గారు రావడం, శ్రేయాన్స్ రావడం, మా ఆత్మ కుటుంబీకులందరూ కూడా ఇక్కడ ఉండడం, మా తల్లిదండ్రులు ఇక్కడ ఉండడం అనేది ఇది ఒక మహామహా పండుగ. మాకు న్యూటన్ గారి గురించి చెప్పాలంటే, మా ఇద్దరి మధ్య ఉన్నది బంధం కాదండి, బంధం ఎప్పుడూ మనల్ని బంధిస్తుంది. మా ఇద్దరి మధ్య ఉన్నది గొప్ప మైత్రి. ఈ జన్మలో ప్రతిక్షణం కలిసి ఉంటూ, కలిసి పని చేస్తూ, కలిసి ధ్యానం చేస్తూ, కలిసి ధ్యానానుభవాలు పంచుకునే అదృష్టం, సౌభాగ్యం నాకు కలిగింది. అలాంటి ఎంపిక నేను చేసుకున్నాను కాబట్టి నాది చాలా గొప్ప ఎంపిక. మరి ప్రతిక్షణం, ప్రతి భార్యాభర్త ప్రతిక్షణం ఉండరండి, ఉద్యోగం కోసం వెళ్తారు, లేకపోతే ఏదో పని మీద వెళ్తారు, కానీ ఇక్కడ ప్రతిక్షణం 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 ఇద్దరం కలిసి అన్నీ పంచుకుంటూ అలా కలిసి ఉండడం చాలా కష్టమండి. అలా కలిసి ఉన్నప్పుడు నేను ఆయనలో ఎన్నో సద్గుణాలు చూశాను. ప్రపంచం అంతా తిరిగాం, ఎంతోమందిని కలిశాం, కానీ న్యూటన్ లాంటి బుద్ధిమంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, సుగుణవంతుడు ఎక్కడా లేడండి. అది నా పర్సనల్ ఫీలింగ్. మీరందరూ కూడా అలా ఫీల్ అయితే ఒకసారి న్యూటన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ మాస్టర్లలో ఉన్న సుగుణాలన్నీ తీసి రంగరిస్తే అది న్యూటన్ గారి ప్రతిరూపం. వేమన గారు ఒక పద్యం చెప్పారు, కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయు అతని గుణము చేత, వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఎలాగైతే ఒక వనంలో ఒక్క గంధం చెట్టు ఉంటే ఆ గంధం చెట్టు సువాసనంతా కూడా ఎలా అయితే ఆ వనానికంతా, ఆ వనమంతా ఎలా అయితే చక్కగా సువాసనని పొందుతుందో, అలాగే ఇలాంటి మహానుభావుడు జన్మించిన కుటుంబం కానీ, సంఘం కానీ, ప్రపంచం కానీ శాంతి పొందకుండా ఎలా ఉంటుందండి. అలాగా మా జీవిత ప్రయాణం సాగింది, సాగుతూ ఉంది. ప్రతిక్షణం ప్రతిక్షణం ఇదే ఆశయంతో, ఇదే సంకల్పంతో ఇప్పటి వరకు నేను ఎవరిని అలా చూడలేదండి. ఆయన ప్రతి శ్వాసలో లైఫ్ యూనివర్సిటీ, భోజనం చేసేటప్పుడు లైఫ్ యూనివర్సిటీ, ఏదైనా మాట్లాడేటప్పుడు లైఫ్ యూనివర్సిటీ, ఇలా మెలకుగా ఉన్నప్పుడు కలలో కూడా కలలు ఇలా కనే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదండి. ఈయనకి, న్యూటన్ గారికి జయ హో. మరి అలాగా ఎంతోమంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారండి, పత్రి గారి కళ్ళల్లో న్యూటన్ గారి గురించి ఎవరైనా మాట్లాడినా, ఆయన మాట్లాడినా కూడా ఒక వెలుగు కల్పిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి
అలాంటి వెలుగుని, అలాంటి కరుణని, అలాంటి ఆశీర్వాదాన్ని ఎప్పుడూ న్యూటన్ గారికి ఇవ్వాలని చెప్పి నేను మా తల్లిదండ్రుల్ని, రాధమ్మ గారిని, మరి పత్రి గారిని, స్వర్ణమాల పత్రి గారిని, మీ చల్లని చూపులు, మీ చల్లని దయ ఎప్పుడు కూడా వీరి మీద ప్రసరించి, ఈయన 7 ఖండాల్లో 7 లైఫ్ యూనివర్సిటీలు వచ్చే వరకు ఈయన ఈ సశరీరంగా ఉండి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని మరి మీ అందరి ఆశీస్సులు నేను కోరుతున్నా. ఒక్కసారి మరి న్యూటన్ గారికి ఆయుష్మాన్ భవ అందమా, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. మరి అదేవిధంగా ఈ లైఫ్ యూనివర్సిటీ కోసం గతంలో సేవలు అందించిన వారికి, ఈ ప్రస్తుత క్షణంలో సేవలు అందిస్తున్న వారికి, భవిష్యత్తులో సేవలు అందించబోయే వారికి కూడా నా శతకోటి నమస్కారాలు. ఇలాంటి గొప్ప కార్యం చేయడం ఒకరికి సాధ్యం కాదండి. శ్రీరామచంద్రుడికి తోడుగా హనుమంతుడు వచ్చాడు. ఆ కాలంలో ఒక్క హనుమంతుడు సరిపోతాడండి, కానీ ఈ కాలంలో ఒక్క హనుమంతుడు సరిపోరు. మరి అలా ఒక ఆంజనేయ స్వామి ఎన్నో శరీరాలు తీసుకొని వస్తే ఎలా ఉంటుందో, అలా మా సంగ మైత్రేయులు, మా ఆత్మ కుటుంబం అంతా మా వెన్నంటి ఉండి ఈరోజు ఈ కార్యం రూపం దాల్చడానికి మాకు సహకరిస్తున్నారు. ఒక్కసారి మా సంగ మైత్రేయులకి, మా ఆత్మ కుటుంబానికంతా కూడా ఒక్కసారి గట్టిగా మరి చప్పట్లు కొడదాం. లైఫ్ యూనివర్సిటీ గురించి చెప్పబోయే ముందు ఈనాటి విద్యా వ్యవస్థ గురించి కొంచెం చెప్పాలండి. ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, మనం కేవలం ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా మన తిండి సంపాదించుకోవాలి, అంతవరకే ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారండి. మరి అది సరిపోతుందా? డబ్బులు సంపాదిస్తున్నాం, ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, తర్వాత ఏంటి? ప్రశ్న. ప్రస్తుతం యువతి యువకుల్లో ఒక ప్రశ్న, ఏమి చెయ్యాలి? గమ్యం లేదు, నిర్దేశం లేదు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారి ఒక మతిమరుపు ప్రొఫెసర్ గారు ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ఒక రైలు ఎక్కారండి. టికెట్ కొని రైలు ఎక్కారు, కానీ ఆ టికెట్ ఎక్కడో పడిపోయింది. ఇంత లోపల టికెట్ కలెక్టర్ గారు వచ్చి టికెట్ చూపించండి అన్నారు. అంటే ఎత్తుకున్నారు ఆయన, ఎక్కడ టికెట్ దొరకట్లేదు. కానీ ఈ టికెట్ కలెక్టర్ గారు ఆయన్ని గుర్తించారు. ఆయన చాలా ఫేమస్ ప్రఖ్యాత ప్రొఫెసర్ గారు అన్నమాట. సార్ పర్వాలేదు, నేను మిమ్మల్ని గుర్తించాను, నేను మళ్ళీ వస్తాను, అంత లోపల వెతకండి అన్నారు. మళ్ళా 2 గంటల తర్వాత ఆయన వస్తే మళ్ళా కనిపించలేదండి. అప్పుడు ఈయన అన్నారు, ప్రొఫెసర్ గారు ఏం బాధపడకండి, మీరు నాకు తెలుసు మీరు అలాంటి పనులు చేయరు, మీరు టికెట్ కొనే ఉంటారు అన్నారు. అంటే ఈయన అన్నాడు, నాయన నీ గురించి కాదయ్యా, ఆ టికెట్ లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు అన్నాడు. అలా ఉందండి మన పరిస్థితి. ఏం చేయాలి, మన గమ్యం ఏమిటి? మరి అలాంటి దిశ నిర్దేశ ఇవ్వడానికి ఈ లైఫ్ యూనివర్సిటీ స్థాపించబడింది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి కూడా ఎలా ఆనందంగా జీవించాలి. ఎందుకంటే మన స్కూల్స్లో, మన యూనివర్సిటీస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చెప్తున్నారు, కానీ జీవితంలో ఒక కష్టం వస్తే ఏం చేయాలో చెప్పట్లేదు. ఈ బాధ ఉంది నాకు, నా కోపం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది అంటే ఏం చేయాలో చెప్పట్లేదు. ఒక భార్యతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి ఎవరు చెప్పట్లేదు. ఒక సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి ఏమి చెప్పట్లేదు. మరి ఎలాగండి, జీవితం గురించిన పాఠాలు నేర్పించకపోతే ఎలాంటి చదువు చదివినా ఏం లాభమండి? చదవాల్సిన, అందుకే ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, ఏ చదువు చదివితే అయితే ఇంకా ఏమీ అక్కర్లేదో, ఏది చదవాల్సిన అవసరం లేదో అలాంటి చదువే చదవాలి. మరి అలాంటి ఆత్మజ్ఞానాన్ని ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అందించడానికి, వారిని ఆత్మజ్ఞానులుగా చేయడానికి, ఆత్మజ్ఞానంతో జీవితం అర్థవంతంగా జీవించడానికి ఈ లైఫ్ యూనివర్సిటీ స్థాపించబడింది.
మరి అలాంటి మహాసంకల్పానికి మహాకార్యానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు మీరందరూ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ స్వధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ మన భారతదేశాన్ని మరొకసారి, మన భారతదేశం యొక్క ప్రతిభని ప్రపంచానికంతా చాటాలి. ఒక్కసారి మీరందరూ కూడా మీ చప్పట్లతో మీ ఆశీర్వాదాలు తెలియచేయండి. ధర్మో రక్షతి రక్షిత. బహుత్ బహుత్ శుక్రియా ఆప్కే లియే, క్యోంకి ఆప్ జన్మ లియే హై ఇస్ ధర్తీకే ఉపర్. మీరు జన్మ తీసుకున్నందుకు మీకు మన అందరి తరఫున చప్పట్లు, శ్రేయస్.